hair transplantation అనేది అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు పడుతుంది? yes, hair transplant procedure is a single day procedure అండి. జస్ట్ ఒక రోజులోనే, లేదంటే 2 sessions గా చేస్తాము. ఒకవేళ డిఫెక్ట్ కనుక ఎక్కువ ఉంది అంటే కనుక ఒకరోజు మార్నింగ్ వాక్ ఇన్ అయిపోయి జస్ట్ ఈవినింగ్ వాకౌట్ అయిపోయే ప్రొసీజర్. అట్ ద సేమ్ టైం హాస్పిటల్లో పెద్దగా అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదండి. జస్ట్ మీరు వస్తే లోకల్ అనెస్థీషియా అంటే తల భాగానికి మాత్రమే మత్తిచ్చేసేసి జరుగుతున్న ట్రీట్మెంట్. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ సర్జరీ. దానికి మీరు ఎక్కడ మేము బ్లేడ్ వాడము, అట్ ద సేమ్ టైం ఎక్కడ స్టిచెస్ కూడా వాడము. ఇట్స్ కంప్లీట్లీ పెయిన్లెస్ అండ్ బ్లడ్లెస్ పెయిన్లెస్ అండ్ స్టిచ్లెస్ ప్రొసీజర్ అనమాట. 1 day వాక్ ఇన్ అయిపోతారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రొసీజర్ జరుగుతుంది. అండ్ మిమ్మల్ని నెక్స్ట్ ఈవినింగ్కి డిశ్చార్జ్ చేసేస్తాము. ప్రొసీజర్ అంటే ఏం లేదండి, జస్ట్ మీకు ఎక్కడైతే పల్చగా అయిపోయినా, లేదంటే జుట్టు కోల్పోయి ఉన్నారో, లేదంటే హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోయి ఉంటుందో అక్కడ ఆ రీజియన్స్లో మీ వెనకమాల ఉన్న ఒత్తైన జుట్టు అంటే ఫాలికల్స్ ఎక్కువగా ఉంటాయి, డోనార్ ఏరియా అంటాము వెనక భాగంలో. ఆ భాగంలో ఉన్న ఫాలికల్స్ని తీసుకొచ్చి ఎక్కడైతే అవసరం అవుతాయో, ఎక్కడికైతే షిఫ్ట్ చేయాలో అక్కడికి షిఫ్ట్ చేయటమే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ అండి. జస్ట్ 1 day ట్రీట్మెంట్ అండి. నీ నాట్ టు గెట్ హాస్పిటలైజ్డ్, ఐసీయూ కేర్ లాంటి అలాంటివి కూడా ఏం అవసరం లేదు. అట్ ద సేమ్ టైం 3వ రోజు నుంచి మీ యొక్క జాబ్ కానీ మీ యొక్క ప్రొఫెషన్ ఏదైతే అది దానికి రెజ్యూమ్ అయిపోవచ్చు అండి. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, బెడ్ రెస్ట్లు అవసరం లేదు. సో వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్, 1 dayలో ఫినిష్ అయ్యే ప్రొసీజర్ అండి. ఓకే డాక్టర్.